మంచివాడ చాలా చాలా మంచివాడ అనే పాట పాడుతూ నేను సిద్ధితం వెంటనే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 12వ వచనం నుండి మనం చేంజ్ ట్రాన్సిషన్ మనం చూడగలం. 12వ వచనంలో చూడండి, అక్కడ జెరుబ్బాబెలు అంటే అధికారి, అలాగే యెహోషువయు ప్రధాన యాజకుడైన యెహోషువ జనులందరిని పిలిచాడంట. వాళ్ళు ఏమంటున్నారంటే, తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, వాళ్ళు అంటున్నారు యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పోనిరి. దేవుడు మనకి చాలా టైం ఇస్తున్నాడు. ఆ దినాన హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, అమ్మో హగ్గయి చెప్పేది నిజమే కదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మన చెరలో నుండి వచ్చేసాం, క్రీస్తు పూర్వము 538లో వచ్చాం మనం, ఇప్పుడు క్రీస్తు పూర్వము 520 అయిపోయింది, సుమారు 16 నుండి 18 సంవత్సరాలు అయిపోయింది, అయ్యో మందిరం పాడైపోయింది, మందిర నిర్మాణం జరగలేదు, మనం దేవుని పని విషయంలో పట్టి పట్టినట్టు వారుగా ఉన్నామని చెప్పి వారికి ఒకటి భయం కలిగింది. వారు ఏం చేస్తున్నారు చూడండి, యెహోవా యందు భయభక్తులు పూనిరి. దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం లోబడాలి, దేవుడు మనకి తరుణం అవకాశం ఇచ్చినప్పుడు లోబడాలి. నేను కూడా అదే భావించాను, కరోనా వైరస్ వచ్చి మరి పాజిటివ్ వచ్చి నేను మరి చాలా అపాయకరమైన స్థితుల్లో దేవుడు నన్ను తప్పించాడు, బ్రతికించాడంటే దేవుడు నాకు మరో ఛాన్స్ ఇచ్చాడు, ఇంకా ఆయన కోసం పరిగెత్తాలి నమ్మకంగా నమ్మకంగా. ఎక్కడ రాజీ పడకుండా, డబ్బు వ్యామోహం లేకుండా, పదవి వ్యామోహం, పొజిషన్, పబ్లిసిటీ, పాపులారిటీ వీటి కోసం పాకులాడకుండా దేవుని కోసం పాకులాడాలి. జీవించే కొద్ది సంవత్సరాలు ఆత్మను లక్షించాలని దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఇక్కడ కూడా దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చాడు, మరొక అవకాశం ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చేది ఇంకా సంపాదించుకుంటారా బాబు, ఇంకా బిల్డింగ్లు కట్టుకోండి, స్థలాలు కొనుక్కోండి, బ్యాంకులో బ్యాలెన్సులు పెంచుకోండి, దీనికోసం కాదు దేవుడు అవకాశం ఇచ్చేది. ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి, సాక్ష్యంగా ఉండటానికి, జీవించే మిగతా కొద్ది సంవత్సరాలు యేసయ్యని ఈ లోకంలో చూపించి ఆయన రాజ్యం కొరకు అనేకల్ని సిద్ధపరచడానికి. ఎవరైనా పాస్టర్ గారైనా విశ్వాసులైనా మన బాధ్యత అంతా ఒకటే. పాస్టర్ గారికి సపరేట్గా ఏమి ఉండదు, విశ్వాసులకి సపరేట్గా ఉండవు. మన ఆలోచన అది, తప్పుడు అవగాహన, బైబిల్ అవగాహన లేకపోవటం. ఆల్ ఆర్ వన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కనుక మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు తెలియజేస్తున్న మాట, వారందరూ యెహోవా యందు భయభక్తులు పొందుకున్నారంట. అందుకే 13వ వచనంలో అంటాడు, దేవుడు వారికి తెలియజేస్తున్నాడు, మీరేం భయపడద్దు, మీరు నిజంగా మీరు పూనుకుంటే అంటున్నాడు దేవుడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు.
నిజంగా దేవుని పని చేయాలని ఆశ అనుకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు సమయం ఇంకా రాలేదు. ఇప్పటి వరకు మీరు సరంబి వేసిన ఇళ్ళలో ఉన్నారు. ఇప్పటి వరకు మీ ఇల్లు చక్కగా కట్టించుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు భయభక్తులు కలిగి నా దగ్గరికి వచ్చారు కదా. ఇదిగో నేను మీకు ఇస్తున్నాను గొప్ప వాగ్దానం, ఇస్తున్నాను మీకు అభయం ఇస్తున్నాను. అదేంటంటే నేను మీకు తోడుగా ఉన్నాను. ఐ విల్ బి విత్ యూ. ఎంత గొప్ప అభయం! మీరు మందిరం కట్టించాలి నిజంగా ఆశ కలిగి ఉండి ప్రారంభించి ఒక అడుగు వేస్తే నేను మీకు తోడుగా ఉంటాను. దేవుడే తోడుగా ఉంటానంటే మనకి ఇంకేం భయం? నిజంగా దేవుని పని చేయాలి, దేవుని కొరకు పరిగెత్తాలంటే దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. నేను అదే అనుకున్నాను. బెంగళూరు నుండి ట్రైనింగ్ అయ్యి వచ్చినప్పుడు ప్రభా నేనేం చేయగలను? యవనస్తుల పరిచర్య అంటే సంఘం లేకుండా సువార్త పరిచర్య నేను ఎలా చేయగలను? యవనస్తుల్ని సంపాదించడం అంటే అంత ఈజీ కాదు కదా అని అన్నప్పుడు దేవుడే అనేకసార్లు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ అనేకసార్లు బలపరుస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా వారితో అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుని పని చేయాలని ఆశపడినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన పని విషయంలో అభయాన్ని మనకి ఇవ్వగల సమర్థుడు ఆయన. ఆయన మనల్ని నడిపించగల సమర్థుడు. నిజంగా ఆయన పని చేయాలని ఒక అడుగు మనం ముందుకు వేస్తే ఆయన మీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ ప్రజలు ఎప్పుడైతే దేవుడు మీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడో నిజంగా వారికి గొప్ప ధైర్యం కలిగింది. దేవుడే మాకు తోడుగా ఉంటాడని చెప్పినప్పుడు వారు ఒక స్టెప్ ముందుకు వేశారు. చూడండి 14వ వచనం, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ రాయబడి ఉంది, జెరుబ్బాబెలు యొక్క మనస్సును మరి యెహోషువా మనస్సును అలాగే జనులందరి మనస్సును ప్రేరేపింపగా, 15వ వచనం చూడండి, వారు కూడి వచ్చి మరి దర్యావేషి యొక్క ఏలుబడి ఎందు 2వ సంవత్సరంలో వారు చూడండి తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టిరి. ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, 18 సంవత్సరాలు మరి దాటవేసిన తర్వాత, 18 సంవత్సరాలు సాగదీసిన తర్వాత, 18 సంవత్సరాలు సాకులు చెప్పిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ప్రేరేపించగా వారు కూడి వచ్చి మరి తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. ఇన్ని సంవత్సరాలైంది మనం దేవుని నమ్ముకొని, ఇన్ని సంవత్సరాలైంది బాప్తిజం తీసుకొని, ఇన్ని సంవత్సరాల్లో మనం దేవుని కోసం మనం ఏం చేసాం? ఒకే ఒక సూటి ప్రశ్న. ఏం చెప్పొద్దు, నేను చర్చికి వెళ్ళాను, ప్రార్థనలు చేసుకున్నాను, అవన్నీ వ్యక్తిగతం. మనం ఆత్మీయంగా బలపడటానికి మనం చేసామంటే దేవుని కోసం చేసామా? మనం ప్రార్థన చేస్తే దేవునికి ఏమైనా లాభం వస్తుందా? మనం వాక్యం చదువుకుంటే దేవునికి ఏమైనా లాభం? మన చర్చికి వెళ్తే దేవునికి ఏమైనా లాభమా? మన వ్యక్తిగతంగా క్రీస్తుని నువ్వు ఆరాధించావు, ఆయన దేవునిగా నువ్వు గుర్తించావు, ఆయన కోసం నువ్వు జీవించావు. నీ వ్యక్తిగత జీవితం అది, యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. కానీ దేవుని పని విషయంలో మనం ఏం చేస్తాం? దేవుని రాజ్యం కట్టే విషయంలో మనం ఏం చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఇప్పుడే మీరు వాక్యం వింటున్నప్పుడే ఒకసారి ఆలోచించండి. ఒక్కరికైనా నూతనంగా యేసయ్య గురించి మనం చెప్పామా? ఒక్కరికైనా నూతనంగా మనం బైబిల్ ఇచ్చామా? అయితే ఒక హిందువుకి, లేకపోతే ఒక ముస్లింకి, లేకపోతే ఒక నామినల్ క్రిస్టియన్కి, లేకపోతే రక్షణ పొందని వ్యక్తికి ఒక్కసారైనా యేసయ్యని మనం పరిచయం చేశామా? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మనం దేవుని నమ్ముకొని, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది క్రైస్తవులు మేమని చెప్పుకొని, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మనం ఇప్పటివరకు చర్చిలకు వెళ్ళి 15, 20, 25, 30, 50 సంవత్సరాల నుంచి మనం దేవుని ఆరాధిస్తున్నామేమో. ఒకసారి ఆలోచించండి. వీరు కూడా 18 సంవత్సరాలు దేవుడు వారికి తెలుసు. యెహోవా దేవుని ఔన్నత్యము, మహోన్నతుడు, గొప్ప దేవుడు, బబులోని చెరలోని నుండి మమ్మల్ని రక్షించాడు, విడిపించాడు ఆయన. వచ్చాము మేము, ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, కానీ ఇంకా టైం లేదు, టైం రాలేదేమో అనుకున్నాం. 18 సంవత్సరాలు అలా సాగదీశారు. 18 సంవత్సరాల్లో దేవుడు వారికి పాఠాలు నేర్పించాడు. మనం కూడా ఈ సమయంలో ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇవన్నీ మరి ఎజ్రా గ్రంథం కావచ్చు, నెహెమియా గ్రంథం కావచ్చు, హగ్గయి కావచ్చు, ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తే అక్కడ కూడా అదే అంటాడు కదా నెహెమియాలో కూడా, మనం కట్టుటకు పూనుకుందాము రండి, కమ్ లెట్ అస్ రీబిల్డ్. దేవుని మందిర పునర్నిర్మాణం విషయంలో మనందరం పూనుకుందాం రండి. దేవుని పని విషయంలో మనం ఐక్యత కలిగి ఉండాలి. రాజకీయాలు, లేతే అది ఇది, లేతే సంఘంలో ఉన్న సమస్యలు, ఇవన్నీ మనం పక్కన పెట్టాలి. ప్రతి సంఘంలో ఉన్నాయి. ఏ సంఘం కూడా పర్ఫెక్ట్ 100% అస్సలు లేదు. ప్రపంచంలో ఒక్క సంఘం కూడా లేదని మనం చెప్పొచ్చేమో. ప్రతి సంఘంలో కూడా ఏదో సమస్యలు ఉంటాయి. సమస్యలు చూసి దేవుని పని విషయంలో ముందుకు వెళ్ళకపోతే ఎట్లా? దేవుని పని ఎలా జరుగుతుంది? దీనికి కారణం మనం కాదా?
మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనులలో దూషింపబడుతుంది. సంఘం నిజంగా దేవుని పని చేస్తే ఆది సంఘం చూపించాను గతంలో, ఆది సంఘంలాగా దేవుని సంఘం ఈ దినాన పనిచేస్తే సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను. సంఘం అంటే ఎవరో గురించి మాట్లాడట్లేదు నేను, యాజ్ ఏ హోల్ సంఘంగా క్రీస్తు శరీరంగా అందరం కలిసి నిజంగా పనిచేస్తే దేవుని కార్యం ఎందుకు జరగదు? ఆ దినాన వీరందరూ ఎంతో చేయాలనుకున్నారు, కానీ సుమారు 16-18 సంవత్సరాలు అలా వాయిదా వేస్తూ వచ్చారు. దేవుడు వారితో మాట్లాడాడు హగ్గయి ప్రవక్త ద్వారా గొప్ప, మరి వారికి మరి పురికొల్పు, వారికి ఒక ఇన్స్పిరేషన్గా వారిని దేవుళ్ళు ఎంతో బలపరిచి ఎంకరేజ్ చేసి ఛాలెంజ్ చేసి మరి దేవుళ్ళు వారిని బలపరిచినప్పుడు వాళ్ళకు పనిచేశారు. మరి 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం, తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టిరి. హగ్గయి గ్రంథం అంతా 4 మాసాల్లో జరిగింది. 4 మాసాల్లో 4 వర్తమానాలు ఇస్తున్నాడు హగ్గయి. అదే మనం చూస్తున్నాం, 1వ అధ్యాయం మనం చూసాం ఇప్పటి వరకు. 1వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికే అంటున్నారు అప్పుడు మొదలు పెట్టారంట. చూడండి దేవుని పని ఎంత ఆలస్యంగా జరుగుతుందో. దేవుని మందిరం విషయంలో దేవుని బిడ్డలుగా వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారా లేదా ఒకసారి మనం చూడగలం. దేవుడు వారిని హెచ్చరించినప్పుడు, క్షేమము పుట్టినప్పుడు అప్పుడు వారికి చలనం వచ్చిందన్నమాట. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, చూడండి 7వ నెల 21వ దినమున వారు దేవుని యొక్క వాక్కును అందుకున్న తర్వాత వారు, చూడండి దేవుడు మళ్ళీ వారితో మాట్లాడుతున్నారు. చూడండి 3వ వచనం చూడండి, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అంటున్నారు. 4వ వచనంలో చూడండి, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకును, ప్రధాన యాజకుడు యెహోషువ ధైర్యము తెచ్చుకుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆటంకాలు ఇప్పుడు కాదు, అప్పుడు కూడా చాలా ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడండి క్రీస్తు కొరకు జీవించాలంటే చాలా కష్టమండి. ఇప్పుడు బైబిల్ పంచాలంటే చాలా కష్టమండి. బహిరంగంగా సువార్త చెప్పాలంటే చాలా కష్టమండి. ఆ క్రైస్తవ వ్యతిరేక వర్గం వారు వచ్చేసి మమ్మల్ని కొట్టేస్తారండి. ఎవరిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఏ దేవుణ్ణి దేవుళ్ళుగా చెప్పుకునే వారిని విమర్శించడం కాదు మనం చేయాల్సిన పని. ప్రేమ సువార్తను ప్రేమగా చెప్పడం అంతే. అవకాశం ఉన్నప్పుడల్లా మనం ముందుకు వెళ్ళడం అంతే. ఆటంకాలు వస్తాయి. వీరు కూడా దేవుని మందిరం కట్టే విషయంలో చాలా ఆటంకాలు వచ్చినాయి. వీళ్ళు భయపడిపోయారు, అమ్మో ఇక మనం చేయలేమేమో, మన వల్ల అవదేమో. హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరి అంటున్నాడు, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, సమస్త ప్రజలారా, సమస్త అన్నాడు 4వ వచనం చూడండి, సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. అందరూ ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కేవలం అధికారులతో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత ఇది, ప్రతి విశ్వాసి బాధ్యత. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళే ముందు ఇచ్చిన గ్రేట్ కమిషన్ అదే. కాబట్టి మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ప్రతి ఒక్కరికి అన్నాడు. శిష్యులు అంటే నేటి దినాన శిష్యులు మనమే. యేసుక్రీస్తును అంగీకరించి ఆయన వెంబడించేవారు శిష్యులు, ఆయన శిష్యులు మనం. అదేనా నా ప్రజల్ని మరి దేవుడు పురికొల్పి మాట్లాడుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం కావాలి దేవుని పని చేయడానికి, గట్స్ కావాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి, సవాలుగా తీసుకోవాలి, తెగించాలి అవసరమైతే. దేవుని పని విషయంలో ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడాలి. ఏ ప్రాణం, శరీరం కేవలం తాత్కాలికం ఈ లోకం. ఒకవేళ ఒక ఏమైనా అయినా దేవునితో మనం ఉంటాం, యుగ యుగాలు మనం ఉండబోతున్నాం. ఎంత గొప్ప ఆనందం, నిరీక్షణ. దానికి భయపడితే దేవుని పని ఏం జరుగుతుంది? అదినాన వారు కూడా భయపడ్డారు. మీరు ధైర్యం తెచ్చుకోండి, దేవుని మందిరం కట్టే విషయంలో మీరు ముందుకు వెళ్ళండి అన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. చూడండి 2వ అధ్యాయం 5వ వచనంలో చివరి లైన్లో మనం చూస్తున్నాం, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. హిస్ స్పిరిట్ అండ్ హిస్ ప్రెజెన్స్ వాజ్ విత్ దెమ్. ఆయన ఆత్మ వారి మధ్య ఉంది, ఆయన సన్నిధి వారి మధ్య ఉంది. దేవుడు మనతో ఉంటాడు. నమ్మకంగా పనిచేసే వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నమ్మకంగా పనిచేసిన సేవకులు ఎంతమంది ఉన్నారండి? ఈ దినాన ఎక్కువ మంది మనం చూడలేకపోతున్నామేమో, కానీ మనకు ముందు చాలామంది సేవకులు, విశ్వాసులు నమ్మకమైన యాత్ర చేసి వచ్చారు ఇప్పటి వరకు. ఈ దినాన మనం ఏం చేస్తున్నామంటే, కొంతమంది ఈ దినాన ఉన్నవారిని చూసి విమర్శిస్తున్నాం పద్దాక. వారిని చూడొద్దు, బైబిల్ని చూడండి, భక్తుల జీవితాలను చూడండి. ఎంతగా ప్రయాసపడ్డారో దేవుని మందిర పునర్నిర్మాణం విషయంలో, ఎంతగా పూనుకున్నారో చూడండి. దేవుడు వారిని హెచ్చరించినప్పుడు లోబడ్డారు, ధైర్యం తెచ్చుకున్నారు, ముందుకు వెళ్ళారు. దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి,
ఈ మందిరమును మహిమతో నింపుదును. చూడండి 8వ వచనంలో చూడండి, 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం చూడండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని. ఇదివరకు సొలొమోను కట్టిన దేవాలయం అది. సొలొమోను కట్టిన దేవాలయం కంటే, సొలొమోను కట్టిన మందిరం కంటే మీరు కట్టబోయే మందిరం యొక్క మహిమ దానిని మించబోతుంది. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత, ఆనర్. సొలొమోను కట్టిన దేవాలయమే చాలా గొప్పది అనుకోని మనం చెప్పుకుంటాం. చాలా దాని ఎక్స్ప్లెనేషన్ అంతా మనం చూడగలం. ఎంతగా, ఎంత బంగారం లేకపోతే ఎంత విలువైన వస్తువులతో ఆ యొక్క దేవాలయ నిర్మాణం జరిగిందో మనం చూడగలం. దానికంటే అధికమైన మహిమను మీ ద్వారా నేను జరిగిస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాను. మనం ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయపడతాం, కంగారు పడతాం. దేవుడు ఎన్నికలు లేని వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎన్నికలు లేని వారి ద్వారా దేవుడు శూర కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఎప్పుడు గొప్ప గొప్ప వారిని, బైబిల్ నాలెడ్జ్ ఉన్నవారిని, తత్వజ్ఞానం, వేదాంత విద్య ఉన్నవారిని, లేకపోతే బాగా మాట్లాడి వాక్చాతుర్యం ఉన్నవారిని దేవుడు ఎప్పుడు వాడుకోడాడు. వాళ్ళని కాదు వాడుకునేది, ఏం మాట్లాడటం రాని వాళ్ళని, సిగ్గుపడే వాళ్ళని, చెప్పడం చేతకాని వాళ్ళని, దాక్కునే వాళ్ళని దేవుడు ఎక్కువ వాడుకుంటాడు. చాలా బైబిల్లో అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. మోషే నోటి మాంద్యం అన్నాడు, మోషేనే బలమైన నాయకుడిగా. పౌలు అసలు ఆయన మాట్లాడటమే రాదు, అలాంటి పౌలుని దేవుడు బలంగా వాడుకున్నాడు. అలాగే యోసేపు చిన్న కుర్రోడు, అలాగే దానియేలు, షడ్రక్ మేషాకు అభేదనగు, అలాగే యెహోషువా, అనేక గిద్యోను నేనేం చేయగలనన్నాడు. గిద్యోన్ని బలమైన నాయకుడిగా దేవుడు వాడుకున్నాడు. అనేక మంది భక్తుల జీవితాలు చూస్తే ఇంకా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ మరి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేవుడు నిజంగా ఆయన పని చేయాలి మనం పూనుకుంటే దేవుడు అందరికంటే ఎక్కువగా మనల్ని వాడుకుంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన పని చేసే విషయంలో సిగ్గుపడకూడదు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను సువార్త ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడేవాడను కాను. ఐఎమ్ నాట్ అషేమ్ టు ప్రీచ్ ద గాస్పల్. దేవుని గురించి చెప్పడానికి సిగ్గు ఏంటండి? ఆ షాపింగ్ మాల్ గురించి, ఈ చీరల గురించి, లేకపోతే ఆ మొబైల్ గురించి, దీని గురించి చెప్పడానికి చాలా చక్కగా చెప్పేస్తాం, గంటలు గంటలు మాట్లాడేస్తాం కవర్లు. ఏసీ గురించి ఒక్క మాట చెప్పడానికి చాలా సిగ్గుపడతాం. అమ్మో నేను కూడా మళ్ళీ అది అనుకుంటారేమో, లేకపోతే నేను కూడా తక్కువ కులానికి చెందిన వాళ్ళు అనుకుంటారేమో, అయితే నేను మతంలోకి మార్చేస్తున్నాను అనుకుంటా, నాతో మాట్లాడరేమో, మన గురించి మనం ఎక్కువ ఏం చేసుకుంటాం మాట్లాడ అనుకుంటాం. నిజంగా ఏసీ గురించి చెప్తే మీ ద్వారా దేవుడు బలమైన కార్యం జరిగించి వాడు రక్షిస్తాడు. గత వాక్య భాగాల్లో కూడా అదే చెప్పాను నేను. ఎక్కువగా యేసు ప్రభువుని ఎలా తెలుసుకున్నారంటే వ్యక్తిగత సువార్త ద్వారా, వ్యక్తిగతంగా 1-to-1, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సువార్త వెళ్తుందంట. ఎక్కువగా అలా తెలుసుకుంటున్నారంట. మీ ద్వారా మీరేం పెద్ద పెద్ద మీటింగ్లో వెళ్ళవసరలా, స్టేజ్ మీద మైక్ పెట్టి గట్టిగా అరవసరం లేదు, ఏం చేయొద్దు. మీ పక్కన ఉన్నవారికి, మీ తోటి వారికి, మీ నైబర్స్కి, మీ కొలీగ్స్కి, మీ వీధిలో ఉన్న వారికి ఏసీ గురించి చెప్పండి చాలు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, మీ ద్వారా కార్యాలు చేస్తాడు. అదే నా ప్రజల ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగిందో చూడండి అంటున్నాడు దేవుడు 9వ వచనంలో. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించుదును. సమాధానం, అప్పటివరకు సమాధానం లేదు, అప్పటివరకు అంతా గందరగోళం, అప్పటివరకు వస్తున్న జీతం చిరిగిపోయిన సంచిలో ఉన్నట్లుంది. అప్పటి వరకు వారికి బట్టలు వేసుకుంటున్నారు కానీ చలిగా ఉంది. అప్పటి వరకు వారు ఆహారం తింటున్నారు కానీ తృప్తి లేదు. అప్పటి వరకు వారికి కరువు, అప్పటి వరకు వారికి భయము. ఇలాంటి పరిస్థితులన్నిటిలో దేవుని యొక్క ప్రెజెన్స్ ఎంత గొప్పదో చూడండి. ఈ స్థలమందు, ఆ మందిర నిర్మాణం ప్రారంభించారు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించదును. ఎంత గొప్ప దేవుడు! దేవుని పని చేయడానికి వారు మొదలుపెట్టినప్పుడు, పూనుకున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి ఎంత అద్భుతంగా వారు నడిపించడం మనం చూడగలం. ఈ 10వ వచనం నుండి కూడా మరి చూస్తున్నాం మనం. అలాగే 2వ అధ్యాయము మరి చూడండి 18వ వచనం చూడండి. వారు మందిరపు పునాది వేశారంట. చూడండి ఒక మాట, యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునండి. 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. 10 నుండి 19వ వచనం వరకు మీరు దేవుని పని చేస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇప్పటి వరకు ఫలించలేదు, ఇప్పటి వరకు మీ పరిస్థితి ఇలా ఉంది, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. కేవలం
ఈ లోకపరమైన ఆశీర్వాదమే కాదు మనం కోరుకోవాల్సింది. దేవుని పని చేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆనందం, ఆయన దగ్గర మనం బహుమానాలు పొందుకోబోతున్నాం. యుగ యుగాలు ఆయనతో మనం జీవించబోతున్నాం. ఇక్కడ కూడా దేవుని మందిరపు పునాది విషయంలో వారు ముందుకు వెళ్ళారు. దేవుడు వారిని ఆశీర్వదించడం, వారికి సమృద్ధిని ఇవ్వటం మనం చూడగలం. ఎంత గొప్ప సమృద్ధి చూడండి, ఇక్కడ చూడండి 22వ వచనంలో, రాజ్యముల సింహాసములు నేను కింద పడవేతును అంటున్నాడు. గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. 23వ వచనం చివరి వచనం చూడండి, జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర యుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుడు జెరుబ్బాబెలును అద్భుతంగా దీవించటం, జెరుబ్బాబెల ద్వారా తన కార్యాన్ని జరిగించటం, మరి యూదా అధిపతి అయిన జెరుబ్బాబెల ద్వారా మరి ఆ యొక్క ఆశీర్వాదం వారు పొందుకోవడానికి దేవుడు వాగ్దానం ఇవ్వటం మనం చూడగలం. జెరుబ్బాబెలు, యెహోషువ, అలాగే ముఖ్యంగా హగ్గయి ప్రవక్త ద్వారా మరి దేవుడు ఆ ప్రజల్ని పురికొల్పడం మనం చూడగలం. ఎంత గొప్ప విషయం! 18 సంవత్సరాలు స్తంభించిపోయిన దేవుని కార్యం, 18 సంవత్సరాలు సుమారుగా నిలిచిపోయిన దేవుని కార్యం, తన ప్రజలు ఎప్పుడైతే ముందుకు వెళ్ళారో మందిరపు పునాది వేయబడింది, అలాగే వారు ఆశీర్వదింపబడ్డారు, అలాగే మందిర నిర్మాణం కూడా జరగటానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుని పని విషయంలో బాధ్యత ఉందా? చివరిగా నేను ముగించబోయే ముందు దేవుని పని పూనుకోవటానికి ముందుకు రండి. కోత విస్తారమే కానీ పని వారు కొద్దిగా ఉన్నారు. అది నా మందిర నిర్మాణ విషయంలో వారు అనుకున్నారు, టైమింగ్ ఇంకా రాలేదు, మాకు సమయం ఇంకా రాలేదు. చక్కగా మంచి ఇళ్లలో వారు ఉన్నారు, చక్కగా మంచి ఇల్లు కట్టించుకుంటున్నారు, కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో వారు పట్టించుకోవట్లేదు, బాధ్యత లేదు. దేవుడు వారితో మాట్లాడాడు, దేవుడు వారికి క్షేమాన్ని ఎలా చేశాడు, దేవుడు వారిని హెచ్చరించాడు, దేవుడు ఆయన వైపు వారిని ఆకర్షించుకున్నాడు. అప్పుడు వారు లోబడ్డారు, ధైర్యం తెచ్చుకోండి, నేను మీతో ఉంటాను, ఇదివరకు ఉన్న మందిరం కంటే అధిక మహిమతో ఈ మందిరాన్ని నేను నిర్మిస్తానని దేవుడు వారికి వాగ్దానం చేసినప్పుడు వారు ముందుకు వెళ్ళారు. దేవుడు వారిని వాడుకున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. అదే రీతిగా ఆ మందిర నిర్మాణం విషయంలో దేవుడు సహాయం చేశాడు. దేవుని పని చేయడానికి సిద్ధపడుతున్నావా? జీవించేది కొద్ది సంవత్సరాలు ఈ లోకంలో. ఈ కొద్ది సంవత్సరాలైనా యేసే కోసం పనిచేయి, యేసే కోసం పనిచేయి. నీకు సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక రీతిగా దేవుని కోసం వాడబడు. నీ సంఘంలో, నీ స్థానంలో, నీ పరిధిలో దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడు. హగ్గయి ద్వారా పురికొల్పిన దేవుడు ఈ దినాన తన లేఖనాల ద్వారా మనల్ని పురికొల్పుతున్నాడు. కమాన్, మనం లెగుద్దాం, దేవుని పని కోసం పరిగెడదాం, ఆత్మను సంపాదిద్దాం, నశించిపోతున్న వారిని దేవుని వైపు మనం ఆకర్షిద్దాం. మరి దేవుడు ఆ రీతిగా మనందరినీ వాడుకొని దేవుడు ఒక నూతన ఉజ్జీవంతో, నూతన ఆత్మతో మనల్ని నింపి అదేనా దేవుని మందిరాన్ని పునర్నిర్మాణ విషయంలో సహాయం చేసిన దేవుడు ఇదేనా మనల్ని కూడా ఆత్మీయంగా బలపరిచి దేవుని కోసం పనిచేయడానికి ఒక సాధనాలుగా, సైనికులుగా, పనిముట్లుగా దేవుడు వాడుకోవాలని అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. నీ యొక్క లేఖనాల ద్వారా ప్రభా ఈ వారము వల్ల గత వారం 2 వారాలు ప్రభా హగ్గయి గ్రంథం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. హగ్గయి భక్తుని ద్వారా అదే ప్రజలు మీరు పురుకొల్పారు నాయన. మందిర పునర్నిర్మాణం విషయంలో మీరు గొప్ప కార్యం చేశారు నాయన. అదే రీతిగా ప్రభా మమ్మల్ని కూడా మీరు పురుకొల్పుతున్నారు ప్రభా. నీ పని విషయంలో పరిగెత్తే వారంగా, నీ పని విషయంలో సాకులు చెప్పకుండా, నీ కొరకు కొన్ని ఆత్మలను సంపాదించడానికి నీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ భేదము లేకుండా ప్రభా మేమందరం కలిసి ఐక్యంగా ప్రభా క్రీస్తు కొరకు రాయబారులంగా, సైనికులంగా ప్రభా, సువార్త సాధనాలుగా మమ్మల్ని అందరినీ మీరు ఆయుక్తపరచమని ప్రభా. నీ యొక్క రాజ్యాన్ని కట్టే విషయంలో, అదినాన్ని మందిరం కట్టే విషయంలో ఎలా వారు ముందుకు వెళ్ళారో, ఇదినాన్ని రాజ్యం కట్టే విషయంలో మమ్మల్ని అందరినీ మీరు ఆయుక్తపరచమని, మమ్మల్ని బలపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. మరి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు తప్పకుండా ఫోన్ చేయవచ్చు, అలాగే మీ ప్రార్థన అవసరతలు ఉన్నా మరి మాకు ఫోన్ చేయవచ్చు. మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాం, అలాగే మా కొరకు, అలాగే ఈ పరిచర్య నిమిత్తం ఇంకనూ భారంగా ప్రార్థన చేయండి. రానున్న క్రిస్మస్ దినాల్లో ముఖ్యంగా అనేకుల్ని క్రీస్తు కొరకు సంపాదించడానికి, అలాగే ఆరోగ్యాలు, అలాగే ప్రయాణాలు, అలాగే మా యొక్క యూత్ ఫర్ జీజస్ బృందం, అలాగే ఈ యొక్క సేవ పరిచర్య అంతటి నిమిత్తం మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశాన్ని
నాకు ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. మరి యూత్ ఫర్ జీసస్తో మరి ఇది 10వ సంవత్సరం అనుకుంటా నాకు తెలిసి. సో 10 సంవత్సరాలుగా విజయవాడ ప్రాంతంలో మరి జాన్ విజయ్ కుమార్ అన్న అలాగే హెప్సిబా సిస్టర్ మరి వీళ్ళు చేస్తున్న ప్రయాస నేను ఒక బాప్టిస్ట్ చర్చిలో ఒక మెయిన్ పిల్లర్గా ఉన్నాను. నాకు మెయిన్ సపోర్ట్ ఉంది. సో నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని నేను ఏదో చిన్న బిడ్డల పరిచర్య యవనస్తుల పరిచర్య చేస్తున్నా కానీ వితౌట్ సపోర్ట్ వితౌట్ చర్చ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ మరి ఏ విధమైన సపోర్ట్ లేకుండా ఈ విజయవాడ ప్రాంతంలో మరి ఇటువంటి మంచి సేవ అందరూ సేవ చేస్తున్నారు. చాలామంది సేవ చేస్తూనే ఉన్నారు. చాలామంది యూత్ పరిచర్యలో ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. నేను ఎవరు విమర్శించట్లేదు కానీ మరి విజయ్ కుమార్ అన్న చేస్తున్న సేవని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి సేవకులు ఇలాంటి రగిలింపు ఆత్మ రగిలింపు కలిగిన సేవకులు కావాలి. విజయవాడ పట్టణంలో నిస్వార్థంగా యవనస్తులు రక్షించబడాలి. నేను యవన ప్రాయంలో రక్షించబడ్డాను. నాలాంటి యవనస్తులు వారందరినీ దేవుని యొక్కకు నడిపించాలని మొత్తం ఉద్దేశంతో ఆ ఏయంతో సాగుతున్న అన్నకి మరి ఆ ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కింగ్డమ్ యూత్గా మరి విజయవాడ పట్టణంలో గత 20 సంవత్సరాలుగా సింగనగర్ ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చిలో కాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మరి చిన్నబిడ్డల పరిచర్యలో యవనస్తుల పరిచర్య చేయడానికి ఆ దేవాది దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. అన్నతో కలిసి కొన్ని సంవత్సరాలు మరి యూత్ ఫర్ జీసస్ టీమ్గా మేము కూడా కొన్ని సలహాలు కొన్ని కొన్ని పనుల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ కూడా నన్ను ఏం పిలవసరం లేదు బ్రదర్, నేను వచ్చేస్తా, ఇది నా బాధ్యత అని అన్న కూడా మాతో కలిసి పరిగెత్తు అధికారి ఎలా చేయాలని చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నేను చెప్పేది ఏంటంటే మరి 2020వ సంవత్సరంలో ఎవరు ఊహించలా నేనైతే ఒక ప్లాన్లో ఉన్నా 2020వ సంవత్సరంలో కొన్ని కొన్ని పనులు చేయాలి కొన్ని కొన్ని పనులు చేయాలని. కానీ అవన్నీ జీరో చేశారు. ఎవరు ఎవరు జీరో చేశారు? కరోనా వైరస్ కాదు జీరో చేసింది, ఆ దేవాది దేవుడే జీరో చేశారు. ఎందుకు చేశారా అంటే కొంతమంది ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, ఎవరు ఇటువంటి పాండమిక్ సమయంలో కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా మరి యవనస్తుల యొక్క ఆత్మల విషయమే, యవనస్తుల యొక్క భారం విషయమే, మరి వారి కాలేజీ విషయమే కానీ లేకపోతే వారి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ మరి అన్న ప్రతి విషయంలో కూడా మా గ్రూప్ కూడా గ్రూప్లో నేను కూడా ఉన్నాను. ఆ గ్రూప్లో ప్రతిరోజు కూడా అనేక శనివారాలు 24 అవర్స్ అని 12 అవర్స్ అని 36 అని 42 అవర్స్ అని చెప్పి అసలు 3 రోజులు నిద్ర లేకుండా మీకోసం యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నారు అన్నారు. సో అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేనేం పొగట్లేదు కానీ అప్రిషియేట్ చేస్తున్నాను. అలాంటి యవనస్తులు ఇంకా రావాలి, కొంతమంది నిలవబడాలి, అదే మా తాపత్రయం. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు యూత్ ఫర్ జీసస్కి ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నీపై విజయము ఎవరు పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు అని యూత్ ఫర్ జీసస్కి 2020వ సంవత్సరంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే, ఎటువంటి అన్న కొన్ని కొన్నిసార్లు పోస్టింగ్ పెట్టారు, అన్నకు కూడా ఆరోగ్యం బాగున్నప్పుడు అక్కకు ఆరోగ్యం బాగున్నాడు, పిల్లలకు బాగాలేదు, వీళ్ళందరూ వేరే చోటకు వెళ్ళి మరి అటువంటి సిచ్యువేషన్స్లో చాలా కంగారు పడిపోతూ ఉంటాం, చాలా భయపడిపోతూ ఉంటాం. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాలి. నీ మీద యుద్ధం చేయడానికి ఏదైనా పరిస్థితి రావచ్చు కానీ నీకు మాత్రం విజయమే, నీకే విజయం వస్తుందే తప్ప సాతానికి విజయం రాదు. ఈ సాయంకాల సమయంలో మరి ఈ 2వ తారీఖు మరి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క తమ్ముడు ప్రతి ఒక్క చెల్లి కూడా మరి అందక అన్నయ్య చెప్పారు కదా వాక్యం, అటువంటి వాక్యములు అటువంటి అంశాలతో కూడి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానం నుంచి బయటకు వెళ్లకుండా మీరు రక్షణ పొంది మారు మనసు పొంది మరి అన్న నెంబర్లు అందులో కనబడుతూ ఉంటుంది, మీరు ఫోన్ చేయండి, పర్సనల్గా మీతో మాట్లాడతాడు, పర్సనల్గా మీతో చాట్ చేస్తారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని బలపరిచి మీ సంఘాలలో ఉపయోగపడడానికి, ఇక్కడ సంఘం పెడతానికి కాదు, మీ సంఘాలలో ఉపయోగపడడానికి ఒక బలమైన సాక్షి సమూహంగా మరి ఆయన రాకడ కోసం సిద్ధపడాలని కోరుకుంటూ విజయవాడ ప్రాంతంలో యూత్ ఫర్ జీసస్ చేస్తున్న టీం అంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్
888-555-3663, 9866-0335. God bless you.